హలో అన్న, నమస్తే, వెల్కమ్, అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను మీ ఆల్ఫాడాన్ని. వెల్కమ్ టు ఆల్ఫాడాన్ గేమింగ్. ఈరోజు అయితే కొత్త ఈవెంట్ అయితే వచ్చేసింది మనకి. మళ్ళీ ఏంజలిక్ విష్ అయితే వచ్చేసింది. ఏంటో కానీ గరేనా బాబు ఈ మధ్యన కాదు, ఒక 3-4 డేస్ నుంచి, ఒక 1 వీక్ నుంచి మనకైతే దంచి కొడుతుండు పట్టుకుని. ఫస్ట్ పోకర్ MP40 అయితే ఇచ్చేసిండు, పోకర్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఆర్కిటిక్ బండిల్ అయితే ఇచ్చేసిండు. ఇప్పుడు మనకి చూసినారు కదా ఏంజలిక్ విష్ అంట. ఇదేమో ఎక్కడో సీజన్ వన్ దగ్గరలో ఎప్పుడో వచ్చినట్టు గుర్తు నాకు. ఆ తర్వాత ఎప్పుడు ఎలా వచ్చిందన్నది నాకైతే తెలీదు. అండ్ ఈ విష్ అయితే ఇచ్చిందన్నమాట మన యూట్యూబర్స్ అందరూ కలిపి చాలా కష్టపడి తెప్పించిన విష్ అనుకుంటాను. నాకు తెలిసినంత వరకు ఇది అందరూ కూడా ఇదే విష్ చేశారంట. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి అన్న, మంది వీడియోస్ చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, అండ్ సబ్స్క్రైబ్లు కూడా చేయట్లేదు ఎవరో కూడాను. ప్లీజ్ షేర్ చేయండి అన్న, మంది ఆఫ్లైన్ కంటెంట్ కదా, కొత్తగా ట్రై చేస్తున్నాం కదా, ఒక్కసారి షేర్ చేశారంటే నాకు ఉపయోగపడుద్ది. అండ్ మనం ఇంకా ఆలస్యం చేయకుండా మనం అయితే నొక్కేసి దీంట్లోకి వెళ్ళిపోదాం. వచ్చేసినా మనం దీంట్లోకి. దీంట్లో ప్రైజ్ పూల్ ఏమేమి ఇచ్చాడో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి మేల్ బండిల్ ఒకటి ఇచ్చిండు, అండ్ ఫీమేల్ బండిల్ ఇచ్చిండు, అండ్ దాంతోపాటు గ్లోవాల్ ఒకటి ఇచ్చిండు, అండ్ ఇంకా గుండు బాషన్ ఒకటి ఇచ్చిండు, అదేదో ఉంది అక్కడ, అండ్ టక్ టక్ ఒకటి, అండ్ కార్ స్కిన్ ఒకటి, అండ్ లూట్ బాక్సులు ఇచ్చిండు, దాంతోపాటు బ్యాగ్ ఇచ్చిండు, అండ్ స్కేట్ బోర్డ్ ఇచ్చిండు. మరి ఇంకేమైనా ఇచ్చిందా ఇంకా చూద్దాం. బెస్ట్ ఆఫ్ ది సమ్ ఏదో ఉంది, ఇవన్నీ ఇచ్చిండు మొత్తం. ఇవన్నీ ఈ కింద నార్మల్ ప్రైజెస్ అయితే మనకు వచ్చితే వేస్ట్. ఫస్ట్ మనం ఒక 20 స్పిన్స్ తిప్పుదాం. కొన్ని 20 స్పిన్స్ తిప్పి ఆ తర్వాత లాస్ట్లో 200 స్పిన్ తిప్పుదాం. ఓకేనా? డో నాట్ షో దిస్ అగైన్. ఓకే. ఇదేదో వచ్చిందన్న, స్పేస్ క్రీచర్ అంట, అది వచ్చింది. ఫస్ట్ ఇంకో 20 స్పిన్ తిప్పుదాం మళ్ళీ. అండ్ ఇది వచ్చేసి బీస్ట్ ఆఫ్ ది గెలాక్సీ అంట, ఇది మనకు అవసరం లేదు. ఏందన్నా పెట్ ఫుడ్ వచ్చింది మళ్ళీ. ఇదేందన్నా సరిగ్గా ఇవ్వన్న, వాట్ ఇస్ దిస్ బిహేవియర్ అన్న. మళ్ళీ ఇంకోటి డైమండ్ వాచ్ వచ్చింది 20 డైమండ్స్కి. ఓకే, ఇంకొకటి ఉంది 20 డైమండ్స్ది మంది. ఏం వస్తుందో చూద్దాం. బాక్స్ అయితే వచ్చింది, వింటర్లాండ్ ఐస్ బాక్స్ అయితే వచ్చింది. వింటర్లాండ్ ఐస్ బాక్స్ వచ్చేసి 20 డైమండ్స్కి వచ్చింది. ఇంకేం చేస్తామంటే 200 డైమండ్స్ తిప్పేద్దామన్న. ఇంకా ఒకసారి ఆన్ చేసి అటు ఇటు చూద్దాం. దేవుడు దేవాలు వస్తే బాగున్నాం. మొత్తం అన్నీ కూడాను ఇచ్చింది కదా, 200 డైమండ్స్ తిప్పేద్దాం ఈసారి. అంటే 11 స్పిన్స్ వస్తాయి అన్నమాట మనకు ఇప్పుడు. అంటే 200 డైమండ్స్కి 11 స్పిన్స్ వస్తాయి మనకి. 11 అంటే కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కదా. ఇది వచ్చిందా ఓకే, లేకపోతే తీసుకొని ఇంకా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టొద్దన్న, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టొద్దు గేమ్కి అయితే ముందే చెప్తున్నాను. అండ్ నాకైతే ఇదైనా కానీ 300 డైమండ్స్ 190 రూపీస్కి వచ్చిన ఆఫర్ ద్వారా 300 డైమండ్స్ అయితే తీసుకున్నాను, దాంట్లో తిప్పుతున్నాను ఇప్పుడు నేను. అదేవిధంగా మీ దగ్గర కూడా ఉన్న తక్కువ డైమండ్స్తోనే తిప్పండి, ఎక్కువైతే పెట్టొద్దు. అండ్ మనకేమేమి వచ్చినాయి ఒకసారి చూసుకుందాం. చూసుకున్న తర్వాత ఒక 10 స్పిన్స్ అంటే 200 డైమండ్స్ పెట్టి తిప్పేద్దాం మనం అయితే మాత్రం. ఇప్పుడు ఇంకో ఏంజలిక్ ఇవి కనబడుతున్నాయి కదా, ఇప్పుడు తిప్పేస్తాం మనం ఫటాఫట అని తిప్పి పడదొద్దాం. వచ్చిందా అన్నా? వచ్చిందన్నా, సూపర్, కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ ఓన్. ఓకే, 11 స్పిన్లో వచ్చింది భయ్య. ఫస్ట్ది వచ్చేసి స్కేట్ బోర్డ్ వచ్చింది, తర్వాత ఏమో ఇవన్నీ వచ్చినాయి, అది మాస్క్ కూడా వచ్చింది. ఒక స్క్రీన్ షాట్లు తీసుకోవచ్చు మనం సింపుల్గాను. అదండి ఒకసారి, ఏ రావట్లేదన్న ఈ స్క్రీన్ షాట్, ఇది ఎక్కడ మాస్ మావా స్క్రీన్ షాట్? వచ్చిందన్ను, అది నైస్ నైస్ నైస్. మనకైతే సూపర్ అన్న, మనకైతే వచ్చేసింది. నాకు ఇంకా మామూలుగా లేదన్నమాట లక్. 300 డైమండ్స్కి వచ్చేసింది. కొంతమంది ఏదో 400-500 డైమండ్స్ పట్టిందని చాలామంది అయితే చెప్పారు నాకు. మరి మనకైతే 300 డైమండ్స్కి అయితే వచ్చేసింది, సూపర్. ఒకసారి వెళ్ళి మనం అక్కడ చెక్ చేసుకుందాం. ఆ లూట్ బాక్స్ ఏంటి వాలెట్లో ఉంటుంది కదా, దాంట్లో చెక్ చేసుకుందాం. లేదు, క్రేట్స్ కాదు, ఆ బండిల్ అంగోనన్న. బండిల్ అయితే వచ్చేసింది మనకి, మెయిల్ బండిల్ అయితే వచ్చేసింది. ఓపీ, మీరైతే ఎంతో రేర్ అన్నదే మనకి 300 డైమండ్స్కి వచ్చింది. అంటే చాలామందికి 20 డైమండ్స్కి 30 డైమండ్స్కి వచ్చిందని చాలామంది అయితే చెప్పారు, మనకైతే 300 డైమండ్స్కి వచ్చిందన్నమాట. ఈ మాస్క్ ఒకటి వచ్చింది, ఇది దానికి నేను ఎక్విప్ చేయటం లేదు. దీన్ని అయితే మాత్రం నేను తర్వాత ఇచ్చేస్తాను, తర్వాత ఓపెన్ చేస్తాను. ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి కదా, అదొక వీడియో కింద చేసి ఓపెన్ చేద్దాం మనం. అప్పటివరకు ఇదైతే ఓపెన్ చేయను, అలా పెట్టి ఉంచుతాను. అండ్ మనకైతే ఏం లేదన్న, 190 రూపీస్ ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్తోని 300 డైమండ్స్ వచ్చినాయి. ఆ 300 డైమండ్స్ పెట్టి నేనైతే స్పిన్ చేసినాను. స్పిన్ చేస్తే నాకు కరెక్ట్గా 300 డైమండ్స్కి నాకైతే వచ్చింది. మీరే చూసారు ఇక్కడ, మీరే సాక్ష్యం. నేను ఇంకా ఇంకేం చెప్పక్కర్లేదు.
ఈడేంటి ఇలా చేస్తున్నాడని మాత్రం తక్కువకి వచ్చిందని సోదేస్తున్నాడు కట్ చేసి ఈ టైప్ ఏంగా 300 ఎంఎమ్స్కి 300 ఎంఎమ్స్కి వచ్చింది. అండ్ అదేవిధంగా చాలామంది ఇప్పుడు మనకి వీడియోస్ అయితే పెడుతున్నాను కదా యూట్యూబ్లోని, చాలామంది షేర్ చేయట్లేదు, నా సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు, ఉన్న సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు. ప్లీజ్ అది ఒకటి ఆలోచించండి. మీరు ఒక 10 షేర్లు చేశారంటే నాకు 10 మంది సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. ఆ టైప్లో ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్న. మనం ఇప్పుడు యూట్యూబ్లోని మనమైతే లైవ్లు చేయట్లేదు, ఎందుకంటే మనది లైవ్ స్ట్రీములు చేయి ఎఫ్బీలో జరుగుతున్నాయి, ఫేస్బుక్లో జరుగుతున్నాయి. ఇక్కడ ఆఫ్లైన్ కంటెంట్ మాత్రమే పెడతాను. మనది ఇప్పటివరకు ఆన్లైన్ కంటెంట్ ఉండేది, కాస్త సడన్గా ఆఫ్లైన్ కంటెంట్ అయితే చేసినాను నేను. ప్లీజ్ ప్రతి ఒక్కరూ కూడాను ఛానల్ని అయితే గ్రో చేయడానికి అయితే ట్రై చేయండి అన్న. ప్లీజ్ ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడాను షేర్ చేయండి. ఫేస్బుక్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా ఫాలో చేయండి. ఇంకా అంతకుమించి నేనేం చెప్పడానికి లేదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. జై గరేనా బాబే, జై ఆల్ఫోడాన్. ఉంటాను, బాయ్ బాయ్.